గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం విజనంపాడు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జాతీయ సాంకేతిక విద్యార్థుల సమ్మేళనం 2019 అత్యంత వైభవంగా జరిగింది. సమ్మేళనంలో రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ కెఎస్ రామకృష్ణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ చైర్మన్ కె లక్ష్మీనారాయణ హాజరయ్యారు. తొలుత స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. వివిధ కళాశాలల క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. జాతీయ పతాకం, కిడ్స్ పతాకం ఆవిష్కరించి క్రీడలు ప్రారంభించారు. ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన పరేడ్ ఆకర్షణీయంగా నిలిచింది. ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ, మార్కుల కన్నా నేర్చుకున్న నైపుణ్యాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో భాషా సాంస్కృతిక నైపుణ్యాలు అవసరమన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన అంశాలు అబ్బురపరిచేలా ఉన్నాయన్నారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు నెలకొల్పబోతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కళాశాలలో విద్యార్థుల నైపుణ్యం పెంపొందించుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో కిడ్స్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు, కళాశాల సెక్రటరీ కోయి శేఖర్, ప్రిన్సిపల్ డాక్టర్ సి బాబు పాల్గొన్నారు. నార్మల్గా క్లాస్ రూమ్లో చదివే చదువు కంటే కూడా ఇప్పుడుండే 21వ శతాబ్దంలో మారుతున్న టెక్నాలజీలో ఇటువంటి ఆపర్చునిటీస్ వాళ్లకు ఎగ్జిబిట్ చేయడం, వాళ్ళ దగ్గర ఉండే టాలెంట్ చూపించడానికి ఒక టీం వర్క్ కింద వాళ్ళు పనిచేసి ముగ్గురు నలుగురు కలిసి కొత్త యాప్స్ తయారు చేయడానికి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ యాప్స్. ఇందాక నేను చెప్తున్న కంగ్రాచులేట్ ద టీమ్, వాళ్ళు మంచి ఒకటి చేస్తే వేరే కంపెనీ కూడా. అందుకనే ఇటువంటి వచ్చినప్పుడు అంటే సమాజానికి పనికొచ్చే పనులు చేసే శక్తి ఓన్లీ ఏదో థియరిటికల్గా కాకుండా అప్లైడ్గా. ఎడ్యుకేషన్ అంటే కేవలం మార్కులు, ర్యాంకులు, ఎగ్జామినేషన్, పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ సంపాదించడమే కాదు. ఎడ్యుకేషన్ అంటే లైఫ్, లైఫ్ అంటే ఎడ్యుకేషన్. అంటే మనకేం కావాలి అంటే మనలో ఉండేటటువంటి వనరు ఏదైతే ఉందో, స్కిల్ ఏదైతే ఉందో, కెపాసిటీ ఏదైతే ఉందో, అది 100కి 100 పాళ్ళు దాన్ని బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం. ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించినప్పుడు చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. వివిధ కళాశాలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి, అలాగే తెలంగాణ నుంచి కూడా కొన్ని టీమ్స్, కొంతమంది పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి స్టూడెంట్ యొక్క టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసాం. ఈ ప్లాట్ఫామ్ మీద స్టూడెంట్ తన యొక్క నాలెడ్జ్ని కనుక ఎగ్జిబిట్ చేసుకుంటే ఖచ్చితంగా అతనికి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయనే ఒక కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫెస్టులు నిర్వహించడం విద్యార్థులకు ఎంతో అవసరం అని చెప్పి నాద ఇవ్వటంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2012 నుంచి కూడా మేము ఈ కార్యక్రమం ఇంకొంచెం వైభవంగా జరుపుతూ ఉన్నాం.